ప్రియ దేవుని సంఘమా, ఈ విధముగా మీ ఎదుట నిలవబడ్డానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అలాగే యెహోవా యీరే టెలివిజన్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? ఈ నిండు వేసవిలో దేవుడు తన దయగలిగిన కరుణా హస్తాల చాటున కుటుంబాలను భద్రపరుస్తూ ఉన్నారు. మన కుటుంబములలో దేవుడుంచిన ఈ క్షేమమంతటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మంచిది, వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా దేవా, నీ వాక్యమును గ్రహించగలిగిన మనోనేత్రమును మీరు మాకు దయచేయండి. హృదయ శుద్ధిని అనుగ్రహించి వాక్యమయ్యున్న దేవుని చూచినట్లుగా సహాయం చేయండి. తండ్రి, మిమ్మల్ని చూచినట్లు మా కన్నులు తెరిచి మహిమ పొందమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము చదివిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు ఇవి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువును గూర్చి చెప్పబడిన మాటలు ఉన్నాయి, మనుష్యులను గూర్చి చెప్పబడిన మాటలు ఉన్నాయి. మనుష్యులు ప్రభువును గూర్చి ఇచ్చిన వివరణ, మనుష్యులను గూర్చి ప్రభువు ఇస్తున్న ఎన్నో వాగ్దానాలు, హెచ్చరికలు, సందేశాలు ఉన్నాయి. మనము చదివిన ఈ లేఖన భాగము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెలవిచ్చుచున్న మాటలు, మనుష్యునితో మాట్లాడుతున్న మాటలు, ఆయన శిష్యులను గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన తన సేవా జీవితాన్ని జరిగించి, ఆ 3.5 సంవత్సరముల సేవా జీవితంలో 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నారు. ఈ 12 మంది శిష్యులతో ప్రభువారు ఎన్నో విషయములను బోధించారు. ఆయన జీవితమును గూర్చిన విషయాలను వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఆయన తన మరణమును గూర్చి ఆయన తన శిష్యులతో చెప్పారు. ఆ విషయాన్ని గ్రహించిన శిష్యులు వారి హృదయములలో కలవరపడ్డారట. వారు తమ ప్రభువును దాటి వెళుతుండగా వారు ఆ ఎడబాటును గూర్చి కలవరపడుతూ ఉండినారు. ఎప్పుడైతే హృదయంలోనికి కలవరం వస్తుందో భవిష్యత్తును గూర్చినటువంటి కలవరము ఎప్పుడైతే హృదయంలోనికి వస్తుందో కలవరము వలన హృదయములో శాంతి, సమాధానం కుదవవుతుంది. అందుకనే ప్రభువు తన శిష్యులు కలిగి ఉన్న ఆ మానసికమైన పరిస్థితిని ఆయన గ్రహించారు. మన దేవుని ప్రత్యేకత ప్రియులారా, మనుష్యుడు పై వేషమును చూస్తాడు, లక్ష్య పెడతాడు. ముఖమును చూచి కొంతవరకు అంచనా వేయవచ్చేమో, కొన్నిసార్లు హృదయములో ఎంతో బాధను దాచి వెలుపలకు ఆ కొంత శాంతిని కనపరిచేవారుంటారు. అనేక మంది వారి జీవితాలలో ఎంతో సాధువులుగాను, మృదుత్వము కలిగిన వారుగాను నెమ్మదిగా కనబడుతున్నప్పటికీ వారి హృదయాలలో, నిజముగా వారి జీవితాలలో ఆ నెమ్మది, శాంతి, ఆ సమాధానము వారికి కలగకపోవుట
మనము వారి జీవితములలోనికి చూచినప్పుడు గ్రహించవచ్చు. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఉన్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన తన మరణము ద్వారా ఎడబాటును గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యుల హృదయములలో కలవరం ఏర్పడింది. అందుకనే ప్రభు అంటున్నారు, మీరు కలవరపడవద్దు అని 14వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతారు. వారి మనస్సంబంధమైన స్థితిని చూచి ఆయన ఏమంటారంటే, మీరు శాంతిని కలిగి ఉండండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను. ఇక్కడ రెండు విధములైన శాంతిని గూర్చి ప్రభు మాట్లాడుతున్నారు. రెండు విధములైన శాంతిని గూర్చి, మొదటిది నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. రెండవది లోకమిచ్చునట్లుగా నేను మీకు శాంతిని అనుగ్రహించుటలేదు. లోకమిచ్చినట్లుగా నేను మీకు శాంతిని అనుగ్రహించుటలేదు. కాబట్టి రెండు విధములైన శాంతిని గూర్చి ఆ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించండి, ఎందుకని ప్రభువు రెండు విధములైన శాంతిని గూర్చి మాట్లాడుతున్నాడంటే, ఈ లోకములో ఒకవేళ శాంతి దొరికితే అది శాంతి అనడానికి కంటే ఉపశాంతి అంటే మంచిదేమో. మనుష్యుడు లోకములో వెతుకుతున్నటువంటి సమాధానము, లోకములో వెతుకుతున్న ఈ శాంతి, అది శాంతి కంటే అది ఉపశాంతి అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదట లోకములో శాంతి ఉన్నది, కానీ ఆ శాంతి నేను ఇచ్చేటువంటి శాంతి వంటిది కాదు, లేక నేనిచ్చేటువంటి శాంతి లోకము ఇచ్చేటువంటి శాంతి వంటిది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఎందుకు లోకములో ఉండేటువంటి శాంతి దేవుడిచ్చేటువంటి శాంతి వంటిది ఎందుకు కాదు? కారణం ఏంటి అంటే, ఈ లోకమునకు ఒక స్వభావం ఉన్నది, ఒక స్థితి ఉన్నది. ఈ లోకము యొక్క స్థితి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. ప్రిలారా, గమనించండి, లోకము గతించిపోతుంది, లోకములో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి. లోకములో కొన్ని ఆశలు ఉన్నాయి. ఈ 16వ వచనంలో కొన్ని ఆశలు చెప్పబడ్డాయి. శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము. శరీర ఆశ, నేత్రాశ, చాలామంది యవన బిడ్డలు ఈ దినాలలో వారి జీవితాలలో శాంతి లేనటువంటి వారై నేత్రాశను వెతుక్కుంటూ ఉన్నారు. ఆ నేత్రాశలో శాంతిని వెతుక్కుంటూ ఉన్నారు. ఈ యూట్యూబ్ ప్రపంచంలో ఎన్నో విధములుగా లోకము నేత్రముల ఎదుటకు వస్తూ ఉన్న ఈ లోక వరబడిలో అనేక మంది యవన బిడ్డలు వారి జీవితములలో శాంతి కొరకు, వారి జీవితములలో నెమ్మది కొరకు, వారి జీవితములలో సమాధానము కొరకు వారు ఈ లోకములో ఉండేటువంటి ఎన్నిటిలోనో వారు శాంతిని వెతుకుతూ ఉన్నారు. నేత్రాశ, ఈ నేత్రాశ కలిగిన ప్రతి జీవితము ఎక్కడికి నడిపించబడుతుంది అంటే, ఆ శరీరాశలోనికి నడిపించబడుతుంది, శరీరాశలోనికి నడిపించబడుతుంది. పిల్లారా, ప్రతి తలంపు కూడా దేని ద్వారా ఆరంభమవుతుంది అంటే, చూచుట ద్వారా తలంపులు ఆరంభమవుతాయి. అనేక మంది తలంపులు ఆ చెడు చూపులు కలిగి ఉండడం వలన, ఆ వ్యర్థమైన దానిని, ఆ నిష్ప్రయోజనమైన దానిని, అపవిత్రమైన దానిని,
ఆ పరిశుద్ధత ఏమాత్రము లేనటువంటి దానిని చూడడం వలన అనేక మంది యవన హృదయాలు అవి ఒక మురికి కాలువ వలె ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రిలారా, ఏది ఏమైనప్పటికీ ఒక విషయం గ్రహించాలి, ఈ లోకము యొక్క ఆశ గతించిపోతుంది. ఈ లోకము యొక్క ఆశలు గతించిపోతాయి. నీవు ఈ లోకమును ఆశించి ఈ లోకములో నీవు శాంతిని ఈ లోకములో నీవు సమాధానమును వెతికినట్లయితే గతించిపోయే లోకములో ఉండే శాంతి ఎటువంటిదై ఉంటుంది? అది కూడా గతించిపోతుంది. లోకములో ఉండేటువంటి శాంతి లోకము గతించిపోతే లోకములో ఉండేటువంటి నెమ్మది కూడా గతించిపోతుంది, దాని ఆశలు గతించిపోతాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నేను ఇచ్చేటువంటి శాంతి ఆ లోకమిచ్చినటువంటిది కాదు, లోకమిచ్చేటువంటిది కాదు. చాలామంది వారి జీవితాలలో ఈ శరీర ఆశలతో నేత్రాశలతో శాంతిని వెతుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క వచన భాగాన్ని నేను మీ ముందుంచుతాను. ఇంకా లోకం ఎక్కడ శాంతిని వెతుకుతూ ఉంది? ఇంకా లోకము ఎందుకు నేను లోకము శాంతిని వెతుకుతుంది అంటున్నానంటే, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ. ఈ శరీరాశ నేత్రాశ అనేవి జీవపు డంబం అనేవి, అవి లోకములో లేవు కానీ మనుష్యుని శరీరములోనే ఉన్నాయి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పగోరుతున్నాను, ఆ శరీరములో ఉన్నటువంటి ప్రతి ఆశ లోకమే, లోకములో ఉన్న ప్రతిదీ కూడా శరీరములో మనము అనుభవిస్తూ ఉన్నాము. అందుకనే లోకములో మనుష్యుడు శాంతిని వెతుకుతూ ఉన్నాడు. లోకము గతించిపోతుంది, లోకమును దాని ఆశలు కూడా గతించిపోతాయి. పిల్లరా, మరి యొక్క వచన భాగం కీర్తనల గ్రంథం 39వ కీర్తన 6వ వచనాన్ని మనం చూచినట్లయితే అక్కడ మరి యొక్క విషయాన్ని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. శాంతి కొరకు మనుష్యుడు ఈరోజు ఎక్కడ ప్రయాసపడుతున్నాడు అనే విషయం, ప్రత్యేకించి లోకంలో దేని కొరకు మనుష్యుడు ప్రయాసపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. అది వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రియులారా, ఈ మాటలు గమనించండి. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. ఈరోజు మనుష్యుని జీవితంలో ఎంతో తొందర, ప్రతిదీ కూడా ఎంతో వేగవంతమైపోయినటువంటి ఈ ప్రపంచములో మనం ఉన్నాం. ఫాస్ట్ జనరేషన్, ఎంతో వేగవంతమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దినదినానికి ప్రతి విషయంలో కూడా వేగము. అయితే మనుష్యుడు ఈ తొందరపాటు మనుష్యుడు కోరుకోవడానికి కారణమేంటి అంటే, అతడు ఒక విషయం ఎరుగును, నేను నీడవలే నేను ఈ లోకములో తిరుగులాడి నీడవలే నేను ఈ లోకములో గతించిపోతాను అని కూడా మనుష్యునికి తెలుసు. నేను బ్రతకనండి ఎక్కువ కాలం, నేనున్న ఈ కొద్ది కాలంలోనే నేను ఈ లోకమంతటిని నేను కలిగి ఉండాలి, ఈ లోకమును నేను సంపాదించాలి, లోకములో ఉన్న వాటిని అన్నిటినీ నేను కలిగి ఉండాలి, ఎందుకు ఇంత తొందర, ఎందుకు ఇంత వేగము అంటే, ఆ దేవుని వాక్యం అంటుంది అతడు నీడవలే తిరుగులాడతాడు, నీడవలే గతించిపోతాడు కూడా. అందుకనే మనుష్యుడు తొందరపడుతూ ఉన్నాడు. కానీ వారు ధనమును కూర్చుకొందురు, వారు తొందరపాటు కలిగుటకు తొందరపడుట గాలికే గదా. వారు ధనమును కూర్చుకొందురు కానీ
అది ఎవనికి చేజిక్కునో వారికి తెలీదు. ఈ వేగవంతమైన జీవితంలో మనుష్యుడు ధనము కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ ధనములో నెమ్మది శాంతి వెతుకుతున్నాడు మనుష్యుడు. ఈ ధనములో సమాధానమును సంతోషము ఉందనుకుంటున్నాడు మనుష్యుడు. కానీ దేవుని వాక్యం అంటూ ఉంది, ధనమును కూర్చుకుంటాడు, తొందరపడతాడు, కానీ అది అతనికి మాత్రం చేజిక్కదు. అది దాని కొరకు ఎవరైతే ప్రయాస పడడో, దాని కొరకు ఎవరైతే తమ జీవితములో తొందరపడలేదో, ఎవరైతే దానిని వెదకలేదో, వారికి చేజిక్కుతుంది, వారికి అప్పగిస్తావు. నీవు మాత్రం నీడవలే గతించిపోతావు, నీవు మాత్రం నీటి బుడగవలే ఈ లోకమును దాటిపోతావు. ప్రియులారా, చాలా కాలం క్రితం మా ప్రాంతంలో ఒక సహోదరులు ఉన్నారు. ఆయన చాలా లారీల ఓనర్, ఆయన ఎన్నో లారీలు ఆయనకు ఉన్నాయి, ఎంతో లక్షాధికారి కూడా ఆ దినాల్లో. అయితే ఒక దినాన ఆయన మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, ఆశ్చర్యపోయాను. ఆయన అన్నాడు, ఎంతో సంపాదించానండి, నా సంపాదనకు కొదువు లేదు, తరాలకు నేను సిద్ధం చేశాను, కానీ అనుభవించడానికి నాకు ఏమీ లేదండి అన్నాడు. నాకు అర్థం కాలేదు, తరాలకు సమకూర్చానంటున్నాడు, అనుభవించడానికి ఏమీ లేదండి అన్నాడు. ఈ రెండు వ్యత్యాసమైన పదాలు. కానీ ఎందుకనండి, సంపాదించారు కదా, క్షేమంగా సంతోషంగా సుఖంగా ఉన్నారు కదా అంటే ఆయన అన్నాడు, ఏం సుఖమండి, ఏ విషయంలో సుఖపడమంటారు, చక్కెర తిందామంటే షుగర్ వచ్చిందండి, కారం తిన్నామంటే అలసలు వచ్చింది, ఉప్పు తిందామంటే బీపీ వచ్చిందండి, ఉన్న పదార్థాలు ఇవి తప్పించి ఇంకేమి లేవు కదా, ఎలాగ నేను వాటిని అనుభవించగలను. ప్రియమైన వారిలారా, గమనించండి, ఎంతో తొందరపాటు కలిగి జీవితంలో ఎంతో వేగవంతమైనటువంటి పరిస్థితిలో అతడు జీవించి సంపాదించినాడు, కానీ ధనము వలన శాంతి అతనికి దొరకకపోయింది. ధనము వలన అతడు తన జీవితంలో నెమ్మదిని, సమాధానమును, ఆ శాంతిని కలిగి ఉండాలనుకున్నాడు, కానీ దానిని అతడు అనుభవించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, లోకములో ఉండే శాంతి అదేనండి. ప్రభు అందుకే అంటున్నాడు, నేను ఇచ్చే శాంతి లోకమిచ్చినట్లుగా ఉండే శాంతి కాదు. లోకములో ఉన్నటువంటి నేత్రాసు శరీరాశుల వలన వచ్చే శాంతి నా శాంతి కాదు. ఈ లోకములో ధనము వలన, విద్య వలన, మరి దేని వలననైనను సరే నీవు శాంతిని నీవు ఈ లోకములో వెతికినట్లయితే ఆ శాంతి దేవుడను గ్రహించేటువంటి శాంతి అది కాదు. దేవుడు అంటున్నాడు, నేనిచ్చే శాంతి, నేనిచ్చే శాంతి, అది వ్యత్యాసమైన మాట. నేనిచ్చే శాంతి లోకమిచ్చే శాంతి కాదు, నేను శాంతినిస్తాను. చూడండి, ఆయన అనుగ్రహించే శాంతి, ఆయన అనుగ్రహించే సమాధానం, ఆయన అనుగ్రహించే నెమ్మది ఎవరును ఎన్నడును నీ యొద్ద నుండి నా యొద్ద నుండి తీసివేయలేనిది. పౌలు తెసలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించునుగాక, ప్రభువన్ మీ అందరికీ తోడై ఉండునుగాక. ఇలారా ఈ మాటలు గమనించండి, ఈ మాటలు గమనించి, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక, ప్రభువు మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రియమైన వారలారా, ఎందుకని, యేసుక్రీస్తు ప్రభువారు, నేను నీకు సమాధానం ఇవ్వగలను. ఈ సమాధానము, ఈ శాంతి అనేవి మనుష్యుని జీవితంలో పోగొట్టుకున్న సందర్భం మీతో చెప్పి, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సమాధానం ఇవ్వగలవాడని నేను మీతో చెప్తాను. ఎందుకు ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఈ సమాధానం అసలు ఎక్కడ మనుష్యుడు పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని మీతో చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏదేనలో ఆయన తన స్వరూపమందు తన పోలికలో
ఆయన తన స్వహస్తాలతో మనుష్యుని నిర్మించాడు, వానితో సమాధానం కలిగి ఉండినాడు, వానికి నెమ్మదను గ్రహించినాడు, ఏదేను తోటకు వానిని కావలివానిగా నియమించాడు, దేవునితో సత్సంబంధం కలిగి ఉండినాడు, దేవుని స్వరూప లక్షణాన్ని కలిగి ఉండినాడు. దేవునికి మనుష్యునికి ఎంతో సమాధానము, దేవునితో మనుష్యునికి ఎంతో శాంతి. నేను శ్రమపడాలి, నేను కష్టపడాలి, నేను కలిగి ఉండాలి, సంపాదించాలి అనే మనస్సు మనుష్యునికి లేకుండా దేవుడు మనుష్యుని సృష్టించాడు. పాపము వలన ప్రభు అన్నాడు, అన్నీ ఇచ్చాను నీకు, శాంతి సమాధానాలు ఇచ్చాను, సంతోషం ఇచ్చాను, నా స్వరూపం ఇచ్చాను, నీవు ఈ పండు తినద్దు అన్నాడు. మనుష్యుడు వీటన్నిటికంటే దేన్ని కోరుకున్నాడంటే ఆ పండును కోరుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నాడు, శాంతిని పోగొట్టుకున్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, సంతోషమును పోగొట్టుకున్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, మనుష్యుడు పోగొట్టుకున్న శాంతి సమాధానాలను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన తన ప్రాణమును ధారపోయడం వలన, మనుష్యుడు పాపము వలన పోగొట్టుకున్న సమాధానమును ఆయన తిరిగి మనుష్యునికి అనుగ్రహించడానికి ఆయన తన ప్రాణము పెట్టవలసి వచ్చింది. ప్రియులారా, మనుష్యుడు యేసుక్రీస్తునకు పూర్వము పోగొట్టుకున్న నెమ్మది కొరకు, పోగొట్టుకున్న శాంతి కొరకు, పోగొట్టుకున్న సమాధానము కొరకు, సంతోషము కొరకు ఎన్నో రకములైన ప్రయత్నాలు బలులు ఇస్తూ వచ్చాడు. ఎంతో నెమ్మదిని కలిగి ఉండాలని ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికీ తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, తపజపాలు చేస్తూ ఉన్నారు, కానీ మనుష్యుని జీవితంలోనికి సంపూర్ణమైన శాంతి సమాధానం వచ్చిందా అంటే వారే చెప్పాలి. అందుకనే మనుష్యుని జీవితం వెతుకులాట శాంతి కొరకే కానీ అది వానికి దూరమైపోయింది. ఈ శాంతిని అనుగ్రహించడానికే, ఈ సమాధానము దయచేయడానికే సమాధాన కర్తయగు ప్రభువు అంటున్నాడు పౌలు భక్తుడు. సమాధానమునకు కర్త యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సిలువ రక్తం తండ్రిని మనలను సిలువలో ఏకపరచింది. సమాధానమునకు కర్త, సమాధాన కర్తను విడిచి సమాధానము కొరకు, శాంతిని అనుగ్రహించే ప్రభువుని విడిచి శాంతి కొరకు వెతకటం చీకటింట్లో సరుకులు వెతికినట్లుగానే ఉంటుంది. ఆయన సమాధానమునకు కర్త, ఆయన ఎల్లప్పుడూ ప్రతీ విధము చేత మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రతీ విధము చేత నీవు ఏ విధానాన్నైనా నీవు కలిగి ఉండు, ఆ విధానములో ఎవరుండాలి అంటే సమాధానకర్త ఉండాలి. లేకుండా ఎవరునూ సమాధానమును అనుభవించలేరు. సమాధానకర్తయగు ప్రభువు ప్రతీ విధము చేత మీకు సమాధానమును అనుగ్రహించి ప్రభువు మీ అందరికీ తోడై ఉండునుగాక. సమాధానం ఎక్కడుందంటే ప్రభువు మనకు తోడై ఉండుటలోనే సమాధానం, ప్రభువు మనతో ఉండుటలోనే సమాధానము, ప్రభువు మనలో ఉండుటలోనే సమాధానము. ప్రభువు లేని జీవితం మనుష్యునికి సమాధానము లేదు. కనుక వర్లారా, దేవుడిచ్చేటువంటి సమాధానం, దేవుడిచ్చేటువంటి శాంతి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప విలువైన రక్షణ మనుష్యుని జీవితంలో కలిగి లేకపోతే నీవు శాంతిని అనుభవించలేవు. నేను చివరి మాటలు మీ ముందు ఉంచి ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమంటున్నాడు, పాపము అంటున్నాడు. మనుష్యుని జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం, మనుష్యుని జీవితంలో సమాధానం లేకపోవడానికి కారణం, మనుష్యుని జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం, ఎన్ని ఉన్నా జీవితంలో జయము లేకపోవడానికి కారణం ఏమిటి అంటే పాపము. పాపము వలన
మనుష్యుడు సమాధానమును పోగొట్టుకున్నాడు, శాంతిని పోగొట్టుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పాపములన్నిటికీ శాంతి చేయడానికి, పాపములన్నిటికీ ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, మతం స్థాపించడానికి ఆయన రాలేదు. ఆయన తన్ను తాను ఈ లోకములో ఆ రాజ్య స్థాపన కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ మనుష్యునికి దూరమైపోయిన శాంతి, మనుష్యునికి దూరమైపోయిన సమాధానం మనుష్యునికి అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఆయన మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు. ఆ ప్రాయశ్చిత్తం జరిగింది సిలువలో 2000 సంవత్సరాలకు పూర్వమే. ఆయన నీవు రక్తం చిందించి శాంతి చేసుకోనక్కర్లేదు, కానీ ఆయన రక్తము నీకు శాంతి. ఆ రక్తము క్రిందకు వెళ్ళి నీవు పోగొట్టుకున్న శాంతి సమాధానాలను క్రీస్తులో అనుభవించి జీవితంలో ఆశీర్వదించబడదువుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవుడవు, నీకు వందనాలు. లోకములో శాంతిని వెతుకుతున్న మాకు ప్రభువా జయము లేనప్పుడు మీ సిలువ రక్తము చేత మాకిచ్చిన శాంతి కొరకు వందనాలు. పాపము వలన మేము పోగొట్టుకున్న నెమ్మది, సంతోషము, సమాధానం మీరు సిలువలో మా కొరకు అనుగ్రహించారు. సిలువను ఆశ్రయించి జీవితములో ప్రభువ ప్రక్షాళనం చేయబడి జయించడానికి మాకు నేర్పమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన సన్నిధి మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.